సనాతన ధర్మ అనే పేరు వాడుతూ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ఈ వివాదాస్పదం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఇది బీజేపీ నుంచి జరుగుతోంది. ప్రధానంగా హిందూ మత పరిరక్షణే మా ధ్యేయం అని చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు సీరియస్గా ఉదయనిధి స్టాలిన్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. ఆయన మాట్లాడిన మాటల మీద దాడి చేస్తున్నాయి. హిందుత్వ అనేది ప్రస్తుతం హిందూ మతాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం. హిందూ మతం కంటే కూడా ముందుది సనాతన ధర్మం. సనాతన ధర్మం వేరు, హిందూ మతం వేరు. ఈ రెండు ఒకటే అనుకుంటారు, కానీ ఈ హిందూ ధర్మం అనేది సనాతన ధర్మానికి సంబంధం లేని వ్యవహారం. ఎందుకంటే ఒకప్పుడు సన్యాసాశ్రమము అని ఉండేది. ఈ సన్యాసాశ్రమం అంటే వయస్సు మళ్ళిన వాళ్ళు, అన్ని బాధ్యతలు తీరిన వాళ్ళు, వాళ్ళు జీవిత అనుభవంతో ఒక అడవిలో పర్ణశాల లాంటిది నిర్మించుకుని అక్కడ ఉండి ఆ తర్వాత జనరేషన్కి తమ అనుభవాలు చెప్పేవారు. ఏ సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలి, ఏమిటి జ్ఞానం, ఏమిటి అజ్ఞానం, ఏమిటి ఇవన్నీ చెప్పేవాళ్ళు వాళ్ళు. దాన్ని గురుకుల పాఠశాలలు అనేవాళ్ళు. ఇది స్ట్రక్చర్. అయితే భారతదేశంలోకి ఇతర మతాల దాడులు జరుగుతున్నప్పుడు, అంటే హిందూ మతము అని ఇప్పుడు చెప్తున్నది అది హిందూ ధర్మం కానివ్వండి లేకపోతే సనాతన ధర్మం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ పుట్టినవి కాదు. ఈ అంటే ఇక్కడ రకరకాల మతాలు ఉన్నాయి. హిందూ దేశం అంటున్నారు, భారతదేశం అంటున్నారు, కానీ ఇది ఒక దేశంగా ఏ రోజు లేదు, ఒక సింగిల్ యూనిట్గా ఏ రోజు లేదు. అనేక సంస్థానాలుగా నడిచింది, అనేక రాజ్యాలుగా నడిచింది. కాబట్టి భిన్న ప్రాంతాలు, భిన్న నాగరికతలు, భిన్న భాషలు, అనేక భాషలు ఉన్నాయి. మీరు భారతదేశంలో ఒక ప్రాంతంలో బైక్ స్టార్ట్ చేసి 150 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ అలవాట్లు, అక్కడ ఆచారాలు, అక్కడ సాంప్రదాయాలు చాలా తేడాగా కనిపిస్తాయి. ప్రతి 100-150 కిలోమీటర్లకి ఈ వేరియేషన్ కనిపిస్తుంది మనకి. ఎందుకు వచ్చింది ఇది అంటే దీన్ని మొత్తాన్ని ఒకటి చేసి యునైట్ చేసి యూనిఫై చేసేటువంటి ఒక ప్రయత్నం చాలా కాలంగా జరుగుతోంది. ఈ చాలా కాలంగా జరుగుతున్న క్రమంలోనే దీ మొత్తానికి కలిపి హిందూ మతం అనేటువంటి ఒక పేరు పెట్టారు, లేకపోతే సనాతన ధర్మం అనే ఒక పేరు పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు, ఇక్కడ ఉన్నటువంటి మూలవాసుల్ని అనేక మతాల్లోకి మార్చారు. అనేక మతాలు ఇక్కడికి వచ్చినాయి. ఆ మతాల్లో కొన్ని మతాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మతాలతో కలిసిపోయినాయి, కలుపుకున్నాయి. ఇక్కడ స్థానిక మతాలను కలిపేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అందుకనే హిందూ మతంలో అనేక మంది దేవుళ్ళు, దేవతలు ఉంటారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, సనాతన ధర్మం పేరుతో ప్రస్తుతం చలామణి అవుతున్నటువంటి హిందుత్వం మీద దాడి చేశాడు. హిందుత్వం మీద దాడి చేస్తూ ఇది సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉంటుంది అన్నాడు. అందులో తప్పేమీ లేదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే సామాజిక న్యాయానికి భిన్నంగా ఉండేదే సనాతన ధర్మము అని చెప్పాడు ఆయన. సనాతన ధర్మము అనేది ఆయన వాడిన కాంటెక్స్టు హిందుత్వ అనే చాలా స్ట్రైట్గా హిందుత్వ రాజకీయాల మీద దాడి చేశాడు ఆయన. హిందుత్వ రాజకీయాలు చేసేటువంటి ప్రమాదం ఏమిటంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి ఒక నినాదాన్ని రెచ్చగొట్టి హిందువులందరినీ తమ వెనకాల కూడగట్టుకుని నా వెనకాల ఇంతమంది ఉన్నారు అని చెప్పి కార్పొరేట్ శక్తుల్ని ఆకట్టుకుని తన వెనకాల మొబలైజ్ అయిన ఉన్నటువంటి ఈ సమూహం మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ కార్పొరేట్లకి ఊడిగని చేయించటమే వాళ్ళ పరమోద్దేశం. దీన్నే మనం పాసిజం అంటాం. పాసిజం అనగా అదే. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి హిందువులందరినీ ఒక్కటి చేసి వాళ్ళ ఓటు బ్యాంకుతో తాము గెలిచి నా వెనకాల ఇంతమంది ఉన్నారని చెప్పి వీళ్ళందరితో కార్పొరేట్లకు ఉడిగం చేయిస్తారు వీళ్ళు. అది జరిగేది.
अयिते ई क्रमंलोने हिंदू मतंलो उन्नटुवंटि अनेक सेक्षन्स अंटे हिंदुत्वालो उन्नटुवंटि अनेक सेक्षन्स दलितुलु इक्कड ఒకటి చూడాలి మనం ధర్మం అంటారు వీళ్ళు సనాతన ధర్మం హిందూ ధర్మం ఈ ధర్మం అంటే ఏంటి ధర్మమే ప్రమాదకరం అదే మాట్లాడాడు ఆయన ఈ ధర్మం ఎలా ప్రమాదకరం అంటే ధర్మం అంటే ఏంటి రామాయణం ప్రకారం చూస్తే రాముడు ఏ రోజున కూడా సొంత నిర్ణయం తీసుకోడు టోటల్ రామాయణంలో ఎక్కడా కూడా రాముడు సొంత నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపించదు మొత్తం రామాయణం క్షుణ్ణంగా చదివితే ఆయన ఎప్పుడు ఏదై ఉన్నాడు అది ఆ పాత్ర ఎలా బిహేవ్ చేయాలి ఎలా ప్రవర్తించాలి అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉందో అలా ప్రవర్తించటమే రామాయణం అలా ప్రవర్తించాలని చెప్పడమే రామాయణ లక్ష్యం రామాయణ లక్ష్యం ఏంటి ఒక మహిళ అంటే ఒక భార్య అనుకోండి భార్య ఎలా ఉండాలని ధర్మశాస్త్రం చెప్పిందో అలా భార్య ఉందా లేదా అని చెక్ చేసుకోవటం అలా ఉండేలా చూసుకోవటం భర్త ఎలా ఉండాలని ధర్మశాస్త్రం చెప్పింది అలాగే బ్రాహ్మణుడు ఎలా ఉండాలని చెప్పింది ధర్మశాస్త్రం క్షత్రియుడు ఎలా ఉండాలని చెప్పింది వైశ్యుడు ఎలా ఉండాలని చెప్పింది శూద్రుడు ఎలా ఉండాలని చెప్పింది అంటే ప్రతివారు కూడా ధర్మశాస్త్రం చెప్పినటువంటి ప్రకారం ఉండాలి అకార్డింగ్ టు యాక్ట్ ఉండాలి అని చెప్పడమే మీరు పాలేరుగా ఉండి నేను యజమానిని అవుతాను అంటే కుదరదు పాలేరు మంచి పాలేరుగా ఉండాలి పాలేరు ఎలా పని చేయాలో ధర్మశాస్త్రంలో చెప్పుంటుంది ఆ చెప్పున్నటువంటి పద్ధతిలోనే పాలేరు పని చేయటమే ధర్మాన్ని కాపాడటం ధర్మాన్ని మీరు కాపాడితే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పారు ఇదే ధర్మాన్ని కాపాడటం అంటే చాలా స్పష్టంగా రామాయణం ద్వారా వాల్మీకి పేరుతో ఆ రోజున సమాజానికి వారు చెప్పదలుచుకున్న విషయం ఇదే ఆ రోజునే కాదు ఈ రోజుకి ఎందుకు రామాయణం నిత్యపారాయణం చేయమని చెప్తారు ఎందుకు రామాయణాన్ని రామకోటి రాయమంటారు రాముణ్ణి ఇంతగా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటే రాముడు రామాయణం ద్వారా ప్రపంచానికి చెప్పింది వారు ఏదై ఉన్నారో అలా ఉండాలి అలా ఉండటం మాత్రమే కాదు అలా ఉన్నవారు ఎలా ఉండాలని ధర్మశాస్త్రం చెప్పిందో అలా ఉండాలి అని చెప్పడం అందుకనే రాముడు ఎప్పుడూ కూడా సొంత నిర్ణయం తీసుకోడు ఆయనకి ఏ సమస్య వచ్చినా ఏ అనుమానం వచ్చినా ఆయన అందర్ని సమావేశపరుస్తాడు ధార్మిక వేత్తల్ని సమావేశపరిచి ఇది సమస్య మా నా భార్య గురించి ఒక వేగు ఈ సమాచారం తీసుకొచ్చాడు ఎవరో ఇలా అన్నారట ఏమన్నారు నా భార్య నేను పరాయి పంచన ఉన్న అమ్మాయిని తెచ్చి ఏలుకుంటున్నాను అని ఒక నా దేశంలో ఉన్నటువంటి ఒక పౌరుడు అన్నాడు అని చెప్పి వేగు వార్త తీసుకొచ్చాడు దీని మీద నేను ఎలా రియాక్ట్ కావాలి ఒక భర్తగా భర్తగా మాత్రమే కాదు రాజుగా భర్త అయినటువంటి రాజుగా నేను ఎలా ప్రవర్తించాలి అని అడిగాడు ఆయన అడిగితే అందరూ శాస్త్రమంతా పరిశీలించి పరిశోధించి మీరు ఆవిడ్ని పరిత్యజించటమే భావ్యము అదే ధర్మము అని చెప్పారు నిర్మోహమాటంగా ఆయన అమలు చేశాడు వెంటనే లక్ష్మణుణ్ణి పిలిచి మీ వదిన గారిని తీసుకెళ్ళి అడవిలో వదిలేసిరా అని చెప్పారు ఆయన తీసుకెళ్ళిపోయాడు వదిలేశాడు దట్స్ ఆల్ ఇలా జరగాలి ఇంత నిర్మోహమాటంగా ధర్మాన్ని అమలు చేయాలి ధర్మాన్ని అమలు చేస్తే సీత అడవులకు వెళ్ళింది కదా అంటే ఆవిడకి ఏ సంబంధం లేదు ఆవిడ ఏ తప్పు చేయలేదు కానీ ధర్మం ప్రకారం ఆవిడ్ని పరిత్యజించాలి రాజు అని ఉంది కాబట్టి ఈయన పరిత్యజించేశాడు లక్ష్మణుడు తీసుకెళ్ళి అడవుల్లో వదిలేశాడు మహిళా సాధికారత సాధ్యం కాదు ఈ ధర్మం ఉంటే అని ఉదయనిధి స్టాలిన్ మాట్లాడాడు అది వాస్తవం నిజమే భార్య ఎలా ఉండాలి అని ధర్మశాస్త్రంలో చెప్పుంటుంది అణిగి మణిగి భర్త చెప్పు చేతల్లో ఉండాలి అత్తమామలకు సేవలు చేయవలెను పిల్లలకు సేవలు చేయవలెను ఇలా తరించవలను అని రాసుంటే అలాగే తరించాలి అంతకుమించి ఏమి మాట్లాడినా ఎదగాలని ప్రయత్నం చేసినా
అడ్డుకునేటువంటి ప్రయత్నం ధర్మం పేరుతో జరుగుతుంది. కాబట్టి సనాతన ధర్మము అనే అన్నాడు ఆయన. సనాతన ధర్మము అన్నా హిందూ ధర్మం అన్నా ఏ ధర్మం అన్నా గానీ ఆ ధర్మం లక్షణం ఎగ్జిస్టింగ్ సొసైటీని ఎగ్జిస్టింగ్ స్వరూపంలో బలంగా నడపటం, ఉనికిలో ఉన్నటువంటి దుర్మార్గ సమాజాన్ని అదే పద్ధతిలో భద్రంగా నడపటమే ధర్మ లక్ష్యం.